ఫ్రెండ్స్ ఆహారం లేకుండా మనిషి 3 వారాలు బతకగలడు అదే విధంగా నీరు లేకుండా 3 రోజులు బతకగలడు కానీ గాలి లేకుండా మాత్రం 3 నిమిషాలు కూడా బతకలేడు మరి అంతటి డిమాండ్ గాలికి ఉంది కానీ మనం ఉచితంగా దాన్ని పొందుతున్నాం మరి ఇంత డిమాండ్ ఉన్నటువంటి వస్తువు యొక్క ధర అసలు ఏమీ లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే మనం జీరో ధరలో గాలిని పీలుస్తున్నాం అంటే గాలికి మనం ఎలాంటి ధరని లేదా ఎలాంటి రేటుని ఇవ్వట్లేదు అంటే ఒక వస్తువుకు డిమాండ్ కన్నా సప్లై అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు దాని యొక్క ధర అనేది చాలా తక్కువగా ఉంటుంది లేకపోతే గాలిలాగా అసలే ధర అనేది ఉండకుండా కూడా ఉండవచ్చు అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దాని యొక్క సప్లై అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు ఆ వస్తువు యొక్క ధర అనేది పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకు బంగారం వజ్రాల ధరలనే మీరు గమనించండి మరి ఎందుకు ఆ రెండింటి ధరలు విపరీతంగా ఉంటాయి బంగారాన్నైనా మనం చూస్తామేమో లైఫ్ లో కానీ వజ్రాలను లైఫ్ లో ఒక్కసారి కూడా చూడని వాళ్ళే ఎక్కువ మంది మరి ఎందుకు వాటికంత ఖరీదు సో వాటిని మనం ఎక్కడైనా మార్కెట్ లో చూస్తామా సో వాటి యొక్క సప్లై ఎక్కడైనా మనకు కనిపిస్తుందా సో చాలా తక్కువగా ఉంటుంది వజ్రాల సప్లై అనేది కానీ వాటి యొక్క డిమాండ్ అనేది వాటిని పొందాలని కోరిక అనేది ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని కోట్ల రూపాయలు చెల్లించి కొనడానికన సిద్ధపడతారు కానీ సప్లై అనేది వారి కోరిక కంటే చాలా తక్కువగా ఉంటుంది అందుకనే వాటి యొక్క ధరలు విపరీతంగా ఉంటాయి ఇప్పుడు గాలి అనేది తక్కువగా ఉందనుకోండి ప్రజలు ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో వారు ఎంత గాలి పీలుస్తారో అంతకంటే చాలా తక్కువగా ఉందనుకోండి గాలి యొక్క ధరలు ఎంతగా పెరిగిపోతాయి అదే వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి అనుకోండి అప్పుడు వజ్రాలకు ధర ఉంటుందా సో వజ్రాలకు డిమాండ్ అనేది ఉంటుందా వజ్రాలను దాచిపెట్టుకోవాలని కోరిక ప్రజల్లో ఉంటుందా ఉండదు ఇప్పుడు గాలి మనం వాడుకొని మిగిలినంత ఉంది కాబట్టి గాలికి ధర లేదు అదే వజ్రాలు మనం కావాలనుకున్నా మనం ఎంత డిమాండ్ చేసినా దొరకవు కాబట్టి వాటికి ధర అనేది విపరీతంగా ఉంది సో ఒక వస్తువుకు ధర పెరగాలి అంటే ప్రజల్లో వాటి యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉండాలి సప్లై అనేది తక్కువగా ఉండాలి అంటే మార్కెట్ లో అవి తక్కువగా లభ్యం కావాలి సో ఏ వస్తువులైతే మార్కెట్ లో చాలా తక్కువగా లభ్యం అవుతాయో సో అలాంటి వస్తువులకు ధర ఆటోమేటిగ్గా పెరుగుతుంది ఎందుకంటే ప్రజలు వాటిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఉదాహరణకు యాపిల్ ధరలు ఎక్కువగా ఉంటాయి టమోటా ధరలతో పోల్చుకుంటే సో టమోటా అనేది యాపిల్ కంటే సులభంగా దొరుకుతుంది కాబట్టి టమోటా ధరలు తక్కువగా ఉంటాయి కాస్త కష్టంగా దొరుకుతుంది దూర ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి యాపిల్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాపిల్కు ధరలు ఎక్కువగా ఉంటాయి టమోటాకు ఒక్కొక్కసారి అసలు రూపాయి 2 రూపాయలకి కిలో టమోటాలు దొరుకుతూ ఉంటాయి అంటే వస్తువు యొక్క ధరలు పడిపోవడానికి కారణం ఏంటి అంటే డిమాండ్ కన్నా సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది సో ప్రజలకు అంత అవసరం ఉండదు కానీ అవసరం కంటే ఎక్కువగా మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుంది సో ఇప్పుడు గాలిని తీసుకోండి గాలికి ఒకవేళ చాలా తక్కువ గాలి మనం కావాల్సిన దానికంటే తక్కువ ఉందనుకోండి అప్పుడు గోల్డ్ మెడల్ కాదు కదా గాలి మెడల్ ఉండేది అంటే గోల్డ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది గాలి మాత్రం ఎవరికి సరిగా దొరకట్లేదు సో గాలిని కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు గాలి యొక్క ధరలు విపరీతంగా ఉండేవి మన డబ్బంతా కూడా గాలి కొనడానికే వెచ్చించాల్సి వచ్చేది అప్పుడు గోల్డ్ మెడల్కు విలువ ఉండేది కాదు ఒకవేళ ఎవరైనా గాలి మెడల్ ఇస్తే దానికి విలువ అనేది ఎక్కువగా ఉండేది ఓకే సో ఈ విధంగా వస్తువు యొక్క ధరలు పెరగడం తగ్గడం అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే
నా ఉదయ్ కుమార్ బిఆర్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ వెరీ మచ్.